Yeah. Good evening to Dragonfly. Today is the 7th class Hindi. Okay. Ikai 1. Page number is 11. 1 Kavita. Okay. Today we learn the 1 Kavita. Agar ped bhi chalte hote. First, I chitr dekho. चित्र में क्या क्या है? चित्र में आम का पेड़ है, नीचे वाले चार बच्चों है. दिस इज द अगर पेड़ पे चलते हो. फर्स्ट लेट अस स्टार्ट द कविता. अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते. अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते. बांध तने से उसके रस्सी जहाँ कहीं भी हम चल देते. बांध तने से उसके रस्सी जहाँ कहीं भी हम चल देते. अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते. अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते. भूख सताती अगर अचानक तोड़ मधुर पल उसके खाते. भूख सताती अगर अचानक तोड़ मधुर पल पल उसके खाते. आती कीचड़ बाढ़ कहीं हो कहीं तो ऊपर उसके जट चढ़ जाते. आती कीचड़ बाढ़ कहीं तो ऊपर उसके जट चढ़ जाते. इसका कविता में कवि का नाम दीपक रमेश. दिस इज द कविता. अफ्टर नाउ ऑनवर्ड्स आई एम एक्सप्लेनिंग द means one by one. अगर पेड़ भी चलते होते मनलागा चेतु नडुस्ते एला उंटुंदी. मनलागा चेतु नडुस्ते एला उंटुंदी. अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते. मन के एला उंटुंदी मनलागा चेतु नडचेयंको मन के एला अनिपिस्तुंदी भले సంతోషమేస్తుంది భలే తమాషాగా ఉంటుంది కదా మనలాగా చెట్టు నడిస్తే ఎలా ఉంటుంది తమాషాగా ఉంటుంది సంతోషమేస్తుంది. నెక్స్ట్ బాంధ తనేసే ఉస్కే రస్సీ జహా కహీ భీ హమ్ చల్ దేతే. చిత్రమే ఇక్కడ చిత్రంలో ఏం చేశారు ఆ చెట్టుకి ఒక తాడు కట్టి పిల్లలందరూ ఏం చేస్తున్నారు లాక్క వెళ్తున్నారు అంటే ఎక్కడికైనా ఈ చెట్టుని ఒక తాడు కట్టి ఆ తాడుతో మనం లాక్కి వెళ్తే భలే ఉంటుంది కదా అది మనతో పాటు వస్తే చాలా చక్కగా ఉంటుంది. అగర్ కహీ పర్ ధూప్ సతాతీ ఉస్కే నీచే హమ్ చిప్ జాతే. అది మనతో పాటు వచ్చేసింది అనుకో మన మార్గ మధ్యలో మనకి ఎప్పుడైనా బాగా ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఆ చెట్టు నీడలో కూర్చొని సేద తీరవచ్చు అవునా కదా. అలా ఆగర్ కహీ పర్ ధూప్ సతాతీ ఉస్కే నీచే హమ్ చిప్ జాతే. మన చెట్టు నీడలో కూర్చొని మనము సేద తీర్చుకుంటాము అది మనతో పాటు లాక్కుని వెళ్ళి మనతో పాటు వచ్చేస్తే ఏం చేస్తామని మా చెట్టు నీడలో కూర్చొని సేద తీర్చుకుంటాము. నెక్స్ట్ ధూప్ సతాతీ ఆగర్ అచానక్ తోడ్ మధుర్ పల్ ఉస్కే కాతే. అంటే మనకు మార్గ మధ్యలో మనకి ఎప్పుడైనా బాగా ఆకలి వేసిందనుకో బాగా ఆకలి వేస్తే మనకి ఏమనిపిస్తుంది ఆ చెట్టు మనతో పాటు వచ్చేసింది అనుకో ఆ చెట్టు ఉన్న పండ్లన్నీ కోసుకొని తినేస్తే మన ఆకలి అంతా తీరిపోతుంది ఓకేనా. నెక్స్ట్ హాతీ కీచడ్ బర్డ్ కహీ తో ఊపర్ ఉస్కే జట్ జట్ జాకే. కీచడ్ బర్డ్ అంటే వరదలు. మనము మార్గంలో మనకి ఎప్పుడైనా వరదలు వచ్చాయనుకో ఆ వరదలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము వాటిలో నడవడానికి
చెట్టు పైన మనము ఎక్కి కూర్చొని వెళ్ళవచ్చు. అదే అన్నమాట దీని ఇక్కడ అర్థం అండర్స్టుందా? సేమ్ మనతో పాటు చెట్టు వస్తే మనకి ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో మీకు అర్థమైపోయిందా? మనతో పాటు చెట్టు ఈజీగా నడవచ్చు, మనం సేద తీర్చుకోవచ్చు, ఆకలి వేసినప్పుడు పండ్లు తినవచ్చు, ఆ చెట్టు నీళ్ళలో కొద్దిసేపు పడుకోవచ్చు, కొద్దిసేపు మనం ఏం చేయొచ్చు, వరదలు వచ్చినప్పుడు కూడా చెట్టు ఎక్కి పైకి ఎక్కి కూర్చోవచ్చు. దిస్ ఈస్ ద ఆగర్ పేడ్ వే చల్తే హోతే ఇస్కా కర్తా కన్నా వీవే వీవే రామేశాయ్. ఇక్కడ అండర్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఓకే. యా దిస్ ఈస్ ద కవిత. టుమారో యూ ప్రాక్టీస్ దిస్ కవిత ఓన్లీ. ఓకే ఇక్కడ అండర్స్టుడ్ కదా సార్? యా వన్స్ అగైన్ ఐ రీడ్ దేమ్ ఆఫ్ ద బ్లాక్. ఓకే టుమారో యూ కెన్ ప్రాక్టీస్. ఓకే కదా సార్? Yeah, see better, look at that blackboard neatly. Ikai wa Kavita, Kavita ka Kavi ka naam Deepik Ramesh Al. Okay? Once I read the poem, Kavita, after that you can practice it. Tomorrow. Yeah, first one. Let us start at the poem. Go and say, neatly listen. Okay? Agar pher bhi chalte hote, कितने मजे हमारे होते, अगर पेड़ भी चलते होते, कितने मजे हमारे होते. बांध तने से उसके रस्सी, जहां कहीं भी हम चल देते. बांध तने से उसके रस्सी, जहां कभी कहां भी हम चल देते. खबर कई पर धूप सताती, उसके नीचे हम छिप जाते. खबर कई पर धूप सताती, उसके नीचे हम छिप जाते. भूख सताती खबर अचानक, तोड़ मधुर पर उसके काते. भूख सताती अगर अचानक, तोड़ मधुर पर उसके काटे. हाथी की चढ़ बढ़ गई तो ऊपर उसके जट चढ़ जाते. हाथी की चढ़ बढ़ गई तो ऊपर उसके जट चढ़ जाते. चढ़ जाते ऊपर उसके जट जट जाते. जट जट जाते जट चढ़ जाते. नंबर सुनो. हाथी की चढ़ बढ़ गई तो ऊपर उसके जट चढ़ जाते. या दिस इज द कविता. यू कैन प्रैक्टिस टुमारो गगन साई नीटली. या से थैंक यू. हैव ए नाइस डे माय डियर गगन साई. से बाय बाय.